ఒకప్పుడు సంగతేమో గాని ఇప్పుడైతే భారత క్రికెట్ జట్టులో అన్ని సంప్రదాయం ప్రకారం జరుగుతున్నాయి ఎప్పటి నుండో భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఆటగాళ్లకు వరుసన ఇస్తుంది బీసీసీఐ యాజమాన్యం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న సూర్యకుమార్ యాదవ్ రాహుల్ త్రిపాఠి క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా కూడా జాతీయ జట్టులో చోటు కోసం మూడు మొదలు వయసు దాటే వరకు ఎదురు చూస్తారు వీరిద్దరు ఎట్టకేలకు ఇప్పుడు జట్టులో చోటు దక్కించుకుని తమ సత్తా చాటుతున్నారు వీరిద్దరిలాగానే భారత జట్టులో చోటు కోసం చాలా కాలంగా ఎదురుచూశాడు కేరళ ఆటగాడు సంజు శాన్సన్ సుదీర్ఘకాలం నిరీక్షణ తర్వాత శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్కు జట్టులో చోటు సంపాదించుకున్నాడు సంజు శాన్సన్ అయితే దురదృష్టవశాత్తు రెండో టీ ట్వంటీ మ్యాచ్లో గాయం కారణంగా సంజు మొత్తం సిరీస్కే దూరమయ్యాడు తాజాగా ప్రకటించిన న్యూజిలాండ్ వన్డే టీ ట్వంటీ సిరీస్లలో కూడా సంజుకు చోటు దక్కలేదు ఇదిలా ఉండగా శ్రీలంకతో చివరి వన్డే మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది శ్రీలంకతో చెట్టు చివరి వన్డే మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలో జరిగింది ఆ సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ ని చూసి అక్కడ ఉన్న స్థానిక అభిమానులు మా సంజు ఎక్కడున్నాడు న్యూజిలాండ్కు ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించారు ఆ ప్రశ్నకు బదులుగా సూర్యకుమార్ యాదవ్ తన గుండెని చూపిస్తూ సంజు మా గుండెల్లో ఉన్నాడని చెప్పాడు ఇంకేముంది స్థానిక సంజు అభిమానులు ఒక్కసారిగా కేరింతలతో తనతో చేశారు ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది అభిమానులు సూర్య స్పందించిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి